Hello friends, welcome to my YouTube channel Dareddy Pranaya. So, ee roju aithe manam ee video lo Act Fibernet users internet connectivity issue unna vallu direct ga mana mobile nundi Act Fibernet ane app nunchi mana problem ni direct ga technical person ki e vidhanga reach ayala cheyalo ee video lo telusukundam. So, meer ee video ni chivari varaki chudandi. First manam Act Fibernet ane app download chesukovali. So, nenu Play Store ki velthunnanu. ఇక్కడ సెర్చ్ బార్లో మనము ACT ఫైబర్నెట్ అని టైప్ చేయగానే మనకి టూ యాప్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి యాక్ట్ ఫైబర్నెట్ అని, ఇంకోటి యాక్ట్ ఈ ఇంటర్నెట్ అని. సో మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ యాక్ట్ ఫైబర్నెట్. సో ఇక్కడ డౌన్లోడ్ పెట్టేసుకోండి. ఇక్కడనైతే మనకు డౌన్లోడ్ అయిపోయింది కదా, ఓపెన్ కొడుతున్నాను. హలో, గెట్ స్టార్టెడ్. మనకి ఈ విధంగానైతే యాక్ట్ ఫైబర్నెట్ అనే ఒక పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి లాగిన్ యూజర్ ఐడి, లాగిన్ ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, లాగిన్ ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని ఒకటి, సైన్ అప్ ఫర్ న్యూ కస్టమర్ అని. సో మీరు న్యూ కనెక్షన్ తీసుకోవాలనుకుంటేనైతే సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. సో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్, టికెట్ రేస్ చేస్తున్నాం కాబట్టి లాగిన్ ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని. సో నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకుంటున్నాను. స్టార్టెడ్ అని ఓపెన్ చేయగానే మనకి మీరు ఎంత డేటా యూజ్ చేశారు ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ నెక్స్ట్. సో ఇవన్నీ మనకు అవసరం లేవు కాబట్టి ఓపెన్ అయింది. కింద మనకి హోమ్, సపోర్ట్, రెఫర్, ఎర్న్, బిల్ డీటెయిల్స్ అని ఉంది. సో మనకు సపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫైవ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఆ ఆప్షన్ని చూస్ చేసుకోండి. సో నా ప్రాబ్లం నాకు ఐ హ్యావ్ ట్రబుల్ విత్ మై కనెక్టివిటీ కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. నాట్ ఏబుల్ టు యూజ్ ఇంటర్నెట్, స్లో స్పీడ్, రౌటర్ కాన్ఫిగరేషన్, మై కనెక్షన్ గోస్ వెన్ పవర్ గోస్ ఆఫ్. సో ఈ విధంగా. సో నాకేంటి, నాట్ ఏబుల్ టు యూజ్ ఇంటర్నెట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. మనకి ఈ విధంగా ఒక పాపప్ అయితే ఓపెన్ అయింది. ఒక కొన్ని సెకండ్స్ తర్వాత సో ఇక్కడ మనకు ఒక కమెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ ప్రాబ్లం ఏంటో టైప్ చేయండి. నాట్ ఏబుల్ టు యూజ్ ఇంటర్నెట్. అని సబ్మిట్ కొట్టేసేయండి. సో మనకి ఈ విధంగా మళ్ళీ ఒక పాపప్ ఓపెన్ అయ్యి మనకు ఒక టికెట్ నంబర్ రేజ్ అయిపోయింది. మన ప్రాబ్లం అనేది డైరెక్ట్గా టెక్నికల్ పర్సన్కి రీచ్ అయిపోయి మనకు ఒక టికెట్ నంబర్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యింది.